బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వచ్చి బయటకు పోయిందా కూడా మా ఊళ్ళో మీతోనే ఉంటారు ఎట్టి పరిస్థితులలో. ఇక లైసెన్స్ అఫెన్స్ ఉంటే గవర్నమెంట్స్ చేసే పని ఏంది, వాళ్ళు కూడా జీతాలు ఇవ్వటం అనుకోని సంఘటన ఏదన్నా ఎదురైతే అవసరం అయితే వాళ్ళు ఫైర్ చేయడానికి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండదు. కాబట్టి ఇంత కోట్ల రూపాయల వ్యవస్థని వ్యవసాయాన్ని మనం చేస్తున్నప్పుడు దానికి తగినట్టుగానే మన సెక్యూరిటీ అనేది ఉంటుంది, అసమాజిక ఏముండదు. అయితే గవర్నమెంట్ కూడా ఈ విధమైన లాభాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఢిల్లీలో చూశారు, నిన్న కూడా కరోనా కాదు మామూలు వాతావరణ కాలుష్య ప్రభావం వల్ల వాళ్ళు సెలవులు ఇవ్వడం జరిగింది ఒక వారం రోజులు దాకా మాస్కులు పెట్టుకోండి బయట. మనకి ఎలాంటి రిస్క్ లేదు, మన మీద ఏదో ఒక పావు ఎకరో ఎకరాలు కొనుక్కుంటున్నాం కౌలుకి ఇస్తున్నాం కంపెనీ పడుతుంది. ఇక ఆ తోటను పెంచే బాధ్యత అంతా కూడా మనకు టైం ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ కాడికి వచ్చినప్పుడు వస్తున్నాం చూసుకుని పోతున్నాం, ఇంత కూడా టైం లేకపోతే సీసీ కెమెరాల్లో చూసుకుంటున్నాం సరిపోతా ఉంది. అంటే మన ఉద్యోగమో మన వ్యాపారం మనం చేసుకుంటున్నాం అట్టా సంపాదించుకుంటున్నాం ఇంత కూడా మన ప్రాపర్టీ పెరుగుతూ ఉంది. మీరు చూడండి మనం ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఫ్లాట్ ఒక గోల్డ్ ఒక బాండ్ లేకపోతే ఏదో మనం చూసుకున్నాం షేర్ మార్కెట్ ఇంత ఒక 10 సంవత్సరాల లోపల ఇంత పెరిగేది ఉందా, మరి ఎక్కడా పెరగదు. కానీ ఇక్కడ పెరుగుతుంది, పెరుగుతున్నదని మనం ఏమని చెప్పామా, గవర్నమెంట్ చెప్తా ఉంది, స్మగ్లర్స్ చెప్తా ఉన్నారు, మీడియా చెప్తా ఉంది, అరే దీనికి ఇంత విలువ ఉంది ఇది పోతా ఉంది కొట్టుకోండి రా బాబు అతను అంతరించిపోతా ఉంది అని ఒక పక్క వీళ్ళు, ఇంత విలువ ఉందయ్యా దీన్ని కూడా సాగు చేయండి మీ జీవితాలు బాగుపడతాయి మీరు కాకపోయినా మీ పిల్లల కన్నా ఉపయోగపడుతుంది మీకు లైఫ్ సెక్యూరిటీ అని చెప్పని గవర్నమెంట్ చెప్తా ఉంది. వాళ్ళ ఉద్దేశం ఇంత అవేర్నెస్ చేయడానికి కారణమైంది. ఈరోజు పుష్పశిపల్లో మనం ఏమన్నా చెప్పమన్నావా, మనం ఏమన్నా తీయమన్నావా, అన్ని కోట్లు పెట్టి దాని మీద అదే సబ్జెక్టు మీద ఇంతకుముందు కూడా వచ్చాయి, అయితే అవేర్నెస్ లేదు. వీరప్పన మీద రెండు సినిమాలు వచ్చాయి, వీరప్పన చెప్పారు జీవితమే స్మగ్లింగ్ మీద ఆధారపడదు. వీరప్పన అట్టే గంగిరెడ్డి జీవితం అంటే ఈ బెంగళూరు ఏరియాలో కాసరపాయలు మొత్తం కూడా స్మగ్లింగ్ మీద జీవితం అంతా కూడా ఎంత నెంబర్ ఆఫ్ అంటే రాజకీయ చెప్తాడు మళ్ళీ ఎందుకు బాగుంటుంది అందుకని వాళ్ళ జోలికి పోకుండా మామూలుగానే మనకు తెలిసిన కొన్ని ప్రశ్నలు అందుకని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ మోసపోయే పరిస్థితి లేదు. ఈరోజు భూమి మీద పెట్టుబడి పెట్టినప్పుడు మీరు చూడండి కొన్ని మనందరికీ తెలిసిన పేర్లు చెప్తాను, సోము బాబు కానీ మురళీ లాంటి వాళ్ళు కానీ ఎంతమంది భూమి మీద పెట్టుబడి పెట్టి సింపుల్గా సార్, ఇప్పుడు మా ఏరియాలో రామయ్య అని రామయ్య చౌదరి అని ఒక అతను ఉంటాడు, అక్షర జ్ఞానం లేదు సంతకం కూడా పెట్టలేదు, ఆయన ఐటీసీ అనే ఒక పొగాకు సంబంధించిన సంస్థకి కర్రదోలు ఇవ్వడు అంటే జామాయిల కర్ర లాంటిది, ఆయన దరిదాపు నాకు తెలిసి ఒక 2000 ఎకరాల పైసలు పొలం కోసం. ఈరోజు అది ఎంత కూర్చున్నదంటే ఈరోజు మనకు ఆ చెర్లపల్లి వచ్చి రాయింది ఆ పొలం. ఇప్పుడు ఆ కందుకూరు కాడకు పోయేటప్పుడు మీరు ఈ రూట్ను పోతూ ఉంటే హైవేకు ఉన్న పొలాలన్నీ 3 భాగాలు ఆయన కనీసం కొన్ని వేల మంది పోషిస్తూ ఉంటారు. ఈ మధ్య మొన్ననే కరోనా వచ్చి మన పిల్లలు ఉండాలని చెప్పి చాలా ఏజ్ అయిపోతుంది మేడం అంతా అసలు ఏమి సంతకం కూడా చేయలేదు వ్యక్తి
పేరు మీద ఎన్ఓసి ఈ మొత్తం కూడా రైతుకే వస్తుంది. రైతు ఇవ్వాలా కంపెనీ తీసుకోవాలి, ఇక్కడ కంపెనీ ఇవ్వాలా రైతు తీసుకోవాలి కాదు. కాకపోతే మా గొప్ప కోసం చెప్పటం ఇస్తాం సార్ అంటాం, కానీ మా దగ్గర ఏముంది, పర్మిషన్ మీ పేరు మీద వచ్చింది, పొలం మీ పేరు మీద ఉంది, పాస్బుక్ మీ పేరు మీద ఉంది, మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చింది, సొసైటీలో ఉండేది కూడా మీరు, మా పర్సంటేజ్ ఇవ్వమని డబ్బులు వచ్చిన రోజు సార్ బెంగళూరులో ఉన్నాడా అమెరికాలో ఉన్నాడా రెండు సార్లు డబ్బులు వచ్చినాయి మీకు నమస్కారం మా పార్టీ బడ్జెట్ మాకు చేరు ఇవ్వండి సార్ అని చెప్పాలి. మేము బతులు నడుపుకోవాలి అంటే అధికారం తీసుకొచ్చి రైతు చేతిలో పెట్టాడు కంపెనీ యజమాని, ఇది వాస్తవం సార్. కాబట్టి ఇక్కడ మనం రైతుగా నష్టపోయే పరిస్థితి ఏమీ లేదు. అసలు ఒక్క ఈ ఎర్రచందనం పంటలో అసలు మనం అట్లా ఆలోచించుకునే అవకాశమే లేదు. రెండోది వీళ్ళు మెయింటైన్ చేస్తారా వదిలేస్తారా అనుకోవడానికి, ఏమీ చేయకుండా వదిలినా ఒక రెండు సంవత్సరాల తర్వాత మొక్క ఒక 10-15 అడుగులు పెరిగిన తర్వాత మనం వదిలేసినా అదే వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు ఆ శేషాలు అడవిలేదు, నలభై అడవిలేదు, ఊరు పెంచుతూ ఉన్నాం దాన్ని వచ్చేస్తుంది అంతే. కాకపోతే తొందరగా రావడం కోసం మేము చేద్దాం పోయిందా, నేను ఏమవుతుందా, ఇంత డబ్బు అయిపోతే తెలిసిపోతుంది. 100% ఎందుకంటే ఈరోజు అవేర్నెస్